నమస్కారం. శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. యాదాద్రి భూమి జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్లో గల ప్రముఖ విద్యా సంస్థ విజ్ఞాన్ కాన్సెప్ట్ హైస్కూల్లో 73వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని గురువారం రోజు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ పగిడాల జలంధర్ రెడ్డి ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి చిన్నారులకు తన సందేశాన్ని వినిపించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఈ రోజు బహుశా 20 సంవత్సరాల తర్వాత ఇండిపెండెన్స్ డే రోజున్నాయి, రక్షాబంధన్ వచ్చింది, రెండు పండుగలు వచ్చినాయి కాబట్టి సంతోషం రెట్టింపుగా ఉంది. లేడీ టీచర్స్ ఎప్పుడు తొందరగా ముగిస్తే మా ఇళ్లలో పోయి మా బ్రదర్స్ కు రాఖీలు కట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. తొందరగా నేను ముగిస్తాను. పిల్లలు కూడా మాట్లాడితే అందరూ ఎంత బోర్ వస్తుంది, తొందర తొందరగా క్లోజ్ చేస్తే వెళ్ళిపోదామని సిద్ధంగా ఉన్నారు. మీ కోరిక మేరకు నేను తొందరగా క్లోజ్ చేస్తాను. కాకపోతే చరిత్ర అంశాలు కొన్ని మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మనకు స్వాతంత్ర్యం కంటే ముందే ఈ భారతదేశం పైన యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో పురుషోత్తముకి అలెగ్జాండర్ కు యుద్ధం జరుగుతున్నటువంటి ఆ తరుణంలో ఇండియా ఓడిపోయే పరిస్థితి ఉంది.
ఇండియా ఓడిపోయే పరిస్థితి ఉన్నటువంటి ఆ తరుణంలో పురుషోత్తమ్ భార్య అలెగ్జాండర్ దగ్గర పోయి, నా భర్తను చంపకండి, నా భర్త చనిపోతే నా జీవితానికి ఇబ్బంది జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో రాఖీ తీసుకుపోయి పురుషోత్తమ్ భార్య యుద్ధ శత్రువైనటువంటి అలెగ్జాండర్ చేతికి రక్ష కట్టి రాఖీ కట్టి, నేను మీకు రక్ష, మీరు మాకు రక్ష అనేటటువంటి ఒక నినాదాన్ని మొట్టమొదటిసారిగా ఆ పురుషోత్తముని భార్య రాఖీ కట్టడం జరిగింది. ఆ రాఖీ పండుగ తోటి మన భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మనం స్లోగన్ ఏంటంటే, నీకు నేను రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం ఈ దేశానికి రక్ష అనేటటువంటి నినాదంలో తెలిపారు. స్వాతంత్ర్యం గురించి మాట్లాడాలి కాబట్టి రక్షాబంధం గురించి ఎందుకు మాట్లాడుతున్నంటే, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తున్నాము. స్వాతంత్ర్యం కంటే ముందు రక్షాబంధం వచ్చింది కాబట్టి రక్షాబంధం యొక్క విషయం గురించి కొంత మనకు అవగాహన ఉండాలని మాత్రము చెప్పాను. అయితే ప్రపంచంలో ప్రపంచ సంస్కృతి సాంప్రదాయాల కంటే కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు విలువలు ఎక్కువని ప్రపంచమే గుర్తించగలిగింది. ఆర్యభట్టు అనేటటువంటి వ్యక్తి సున్నాను పరిచయం చేసి ప్రపంచంలో జీరో అనేటటువంటి ఉంటది అని చెప్పడం జరిగింది. అది మన భారతదేశ గొప్పతనం. ప్రపంచంలోనే ఆపరేషన్స్ లేని టైంలోనే సుశ్రుతుడు అనేటటువంటి వ్యక్తి మనకు ఆపరేషన్స్ అంటే ఏదో చెప్పడం జరిగింది. అది ప్రపంచానికి మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది కూడా మనకు మన భారతదేశమే. ఈ రోజు అనేటువంటి సైంటిస్టులు కనుక్కుంటున్నారు, కణము అనేటటువంటి ఒక పార్టికల్ అనేటటువంటి ఒక అంశం ఉన్నది అనేటటువంటి దాన్ని కణాదులు అనేటటువంటి మహర్షి కనుగొన్నాడు. అంటే ఆటమిక్ స్ట్రక్చర్ కెమిస్ట్రీ లో తెలుస్తున్నది, ఆటం చేసే ఇండివిజువల్ పార్టికల్ అని చెప్తాం. ఆ ఆటం ని కనుగొన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇక్కడ కణాదులు. అంటే ఇప్పుడు రుద్రస్వాట్ వేరే బోర్ నీల్స్ బోర్ వివిధ నేమ్స్ ఎన్ని చెప్పినప్పటికీ కూడా పూర్వమే మన భారతదేశంలో ఉన్నటువంటి గురువులు, ఆధ్యాత్మికమైనటువంటి గురువులు ప్రపంచం యొక్క ప్రయాణాన్ని ముందే కనిపెట్టగలిగినంటే ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఒక సందర్భంలో అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, మనిషి ఒక బిల్డింగ్ ఇప్పుడు 50 అంతస్తుల బిల్డింగ్ కడతాడు, 60 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఈ మధ్యలో నేను లాస్ట్ దసరా బాంబేకి వెళ్ళినప్పుడు ఇక్కడ పైకి చూడాల్సి వస్తుంది. ఏది చూసినా 100 అంతస్తులు, 120, 150 అంతస్తులు ఉన్నాయి. మనిషి తొందర ఎక్కాలి, తొందర దిగాలనుకుంటే ఒక బిల్డింగ్ కు లిఫ్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటది, మెట్లు ఉంటాయి. అవునా కాదా? మరి లిఫ్ట్ మెట్లు లేనటువంటి చంద్రుని దగ్గరికి ఈ రోజు మనిషి పోయాడు. కొన్ని 1000 కిలోమీటర్లు మనిషి చంద్రుని దగ్గర పోయాడు. 1960లో అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెనడీ ఏమని చెప్పాడంటే, అతి త్వరలోనే 10 సంవత్సరాల లోపంలోనే చంద్రుని పైన కాలు పెట్టాలి, అది నా యొక్క కలల ప్రాజెక్ట్ అని చెప్పాడు. సో 1969 జూన్ 29 నాడు మొట్టమొదటిసారిగా చంద్రుని పైన శాటిలైట్ పోవడం జరిగింది. అందులో ఒక ముగ్గురు వ్యోమగామిలు వెళ్ళడం జరిగింది స్పేస్ నుంచి. అంటే ఈ రోజు చంద్రుని దగ్గర పోయి రావడం తేలిక అయిపోయింది. నెక్స్ట్ అంటే మన జనరేషన్ అయిపోయిన తర్వాత వచ్చే జనరేషన్ లో వచ్చేసరికి రానున్న 100 నుంచి 100 నుంచి 150 సంవత్సరాల కాలంలో మనము ఈ హైదరాబాద్ బస్సు మీద పోయినట్టే చంద్రుని దగ్గర పోయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటటువంటి నా యొక్క ఉద్దేశం. అది వాస్తవం ఉండలేదు. 104 ఉపగ్రహాలను ప్రపంచంలో ఏ దేశము చేయనటువంటి సాహసం మన ఇస్రో చేసింది. 104 ఉపగ్రహాలను ఏకకాలంలో చంద్రుని యొక్క మండలానికి పంపించగలిగింది అంటే భారతదేశం యొక్క ఔన్నత్యం కూడా ఎంత ఉందో చూడండి. మన భారతదేశం నుంచి రాకేష్ శర్మ లాంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా స్పేస్ లో ప్రయాణించడం జరిగింది. తర్వాత అమెరికాలో స్థిరపడినటువంటి మన ఇండియన్స్ సింత విలియమ్స్ కూడా స్పేస్ లో పాల్పెట్టడం జరిగింది. మన భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైంది కాబట్టి పోయినసారి ఒక అమ్మ అంటే ఒక
కుటుంబంలో మదర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో ప్రపంచంలో భారతదేశం యొక్క పాత్ర కూడా అదే ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈ రోజు స్వాతంత్ర దినోత్సవంలో దేశం యొక్క గొప్పతనాన్ని తల్లిదండ్రుల యొక్క ఫస్ట్ మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఉపాధ్యాయుని గౌరవించాలి, ఈ దేశాన్ని గౌరవించాలి. అయితే నేను ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, మీ తల్లిదండ్రులకు జన్మనిచ్చినటువంటి ఈ భూమికి ఫస్ట్ మీరు గౌరవించాలి, ఈ దేశంలో పుట్టినందుకు నేను భారతీయుని అనేటటువంటి గర్వంగా చెప్పగలగాలి, ఆ స్థాయిలోనే మీరు ఉండాలి, ఆ లైన్ లోనే మీరు పోవాలి. సో మన ఇండియా అనేటటువంటి నిజానికి చెప్తున్నా, ఇప్పుడు ఇతర దేశాలలో స్వేచ్ఛ స్వాతంత్ర్యం అంటారు, కానీ స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు. సాయంత్రం 5 గంటల తర్వాత పని చేయాలంటే పని చేయదు, 5 గంటల తర్వాత రోడ్ల మీద వెళ్ళినటువంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి, భయంకరంగా ఉన్నది. అసలు కొన్ని ముస్లిం కంట్రీస్ అయితే శిక్షణ కూడా దారుణంగా ఉన్నది. ఈ అరబ్ కంట్రీస్ లలో ఇంకా కొన్ని ప్లేసెస్ లోనైతే కలిసి కూర్చొని ఒక విలేజ్ లో కూర్చొని మాట్లాడాలనేటువంటి కంట్రీస్ ఉంటున్నాయి. కాబట్టి మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో పాటు స్వేచ్ఛ వాయిలను తీర్చుకునేటటువంటి భాగ్యము మన యొక్క రాజ్యాంగంలో పొందుపరచడము మన యొక్క అదృష్టంగా మనం భావించాలని ఈ యొక్క 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గాంధీ, నెహ్రూ లాంటి గొప్ప వాళ్ళు తన జీవితాలను త్యాగం చేసి ఈ జీవితం నేను పుట్టింది ఈ దేశం కోసమే, చనిపోయేది కూడా ఈ యొక్క దేశం కోసమేటటువంటి నినాదంతో వాళ్ళు ఈ దేశం కోసం ప్రయత్నం చేసి ఈ దేశ స్వాతంత్ర్యాన్ని అనేక మంది, నాట్ ఓన్లీ గాంధీ అండ్ నెహ్రూ, చాలా మంది సాక్రిఫైస్ చేసి తన జీవితాన్ని పణగబెట్టిరు, ప్రాణాలను కోల్పోయిరు. సో స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు, స్వేచ్ఛావాయువులను మనం తీర్చుకునే విధంగా ఈ స్వాతంత్ర్యాన్ని మనకు తీసుకురావడంలో ఎంత కృషి చేశారు అనేటటువంటిది మీ అందరికి తెలుసు. ఆ విషయాన్ని మీకు టీచర్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మాకు ఒక కాంప్లైంట్ ఏమొచ్చిందంటే, ఈ మధ్య కాలంలో మనం సమ్మర్లో క్యాంపెయిన్ పోతున్నటువంటి సందర్భంలో టీచర్స్ చాలా మంది పిల్లల దగ్గరికి అంటే స్కూల్ అడ్మిషన్స్ కోసం వెళ్తున్నారు. అసలు మనం ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు స్టూడెంట్ ఎట్లా ఉండాలి? ఫస్ట్, సార్, మేడం, టీచర్, సార్, రండి మా ఇంటికి రండి, వాటర్ కావాలరా, టీ లేకపోతే టీ లేదు, లేకపోతే వాటర్ పెట్టి పంపించి మన అందుకనే సామాజిక స్పూర్తి సాహిత్యం, సంతాన ప్రాప్తి లేని దాంపత్యం, పదవి లేని ప్రజాసేవి, లంచం లేని ఉద్యోగి, మధ్యతరగతి జీవితం అంతా వృధా అంటారు ఒక కవి. కాబట్టి సామాజికమైనటువంటి చైతన్యం, సంస్కారం లేనటువంటి జీవితం వృధా అని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పెద్దవాళ్ల పట్ల గౌరవ మర్యాదలను పెంపొందించుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని సమాజంలో నేను ఒక భారతీయ పౌరుణ్ణి అని గౌరవంగా చెప్పుకునే విధంగా చూడండి. ఒక పాలు కొట్టుకునేటటువంటి ఆయన రోజు పాలను సేకరించి పాలనుకునేటటువంటి కొడుకు సుందర్లాల్ పిచ్చై, కేరళ రాష్ట్రం, అతడు గూగుల్ కు సీఈఓ అవునా? ఇప్పుడు సంవత్సరానికి 400 కోట్లు ఆయన శాలరీ, అంతా 400 కోట్స్. మీ దగ్గర టాలెంట్ లేదని కాదు, మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఉంటుంది, కానీ ఇప్పుడు 100 రూపాయలు నా జేబులో ఉంటాయి, కానీ పక్కన జ్వరం వచ్చింది, అలాంటి కనీసం టాబ్లెట్ పోనీ లేనటువంటి బుద్ధి, నిజమైన బుద్ధి నీ దగ్గర ఉంది, 100 రూపాయలు నీ దగ్గర ఉంటేది లేకుంటే, సహాయం చేయనటువంటి డబ్బులు ఉంటేది లేకుంటే. కాబట్టి మీరందరూ ఎవరికైనా కష్టకాలం వచ్చినప్పుడు సహాయం చేసేందుకు ముందుండాలి. సమాజంలో ఏదైనా అంటే రాంగ్ లైన్ నడుస్తున్నటువంటి వ్యక్తులను మందలించినటువంటి ఇది మీ దగ్గరలో ఉండాలి, సామాజిక చైతన్యం కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి, కష్టపడాలి ఈ దేశాన్ని, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే ఈ దేశాన్ని మీరు ఉద్ధరించినట్టే. కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఫస్ట్ డిసిప్లిన్, మానవ సంబంధాలు మీ పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, ఈ దేశం పట్ల, గురువుల పట్ల మీరు గౌరవం అనేవాళ్ళని పెంపొందించుకోవాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ లో రిజల్ట్ బ్రహ్మాండంగానే వస్తుంది, దానికి ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అహర్నిశలు కష్టపడి రిజల్ట్స్ కోసం పనిచేయాలని చెప్పి టీచర్ కూడా ఆ వైపున ప్రయాణించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొని మీడియా మిత్రులతో మాట్లాడారు.
తెలంగాణ కరువుతో అల్లాడుతుంటే ఆంధ్రాకు వెళ్లి రాయలసీమను రతాలసీమగా మారుస్తారని వరాలు కురిపిస్తున్న మన ముఖ్యమంత్రిని చూస్తుంటే కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి బంగారు గాలు చేయిస్తానన్నాడనే సామెత గుర్తొస్తుందన్నారు లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్రంలో తెలుగులేని శక్తిగా బీజేపీ ఎదుగుదలను చూసి ఇతర పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆలోచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నద్దనడుమున సాగుతున్నాయని, గ్రామాల్లో సర్పంచులకు చెక్ పవర్ లేక పారిశుద్ధ్యాన్ని లోపించి ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు సరిగ్గా లేరు, మందులు లేవు, అయినా మంత్రుల సమీక్ష కూడా లేవని ఈ సందర్భంగా లక్ష్మణ్ విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఊహించిన దానికంటే సభ్యత్వం చాలా చురుకుగా, వేగంగా, ఆశించిన లక్ష్యాల కంటే కూడా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన. యువకులు మహిళలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం యొక్క పనితీరు, అమిత్ షా గారి నాయకత్వంలో పార్టీలో తీసుకొస్తున్న సంస్కరణలు ప్రజలను ప్రభావితం చేసి పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా, ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు ఎదుగుతూ ఉన్న సందర్భంలో ప్రత్యర్థులు సహించలేకపోతున్నారు. అధికార పార్టీ పూర్తిగా ఈరోజు రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించి తుంగలో తక్కేసి కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్షల పేరు మీద జరుగుతున్నటువంటి ఒక విన్యాసాలు తప్పితే ఇతరత్ర రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ విషయంలో, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ విషయంలో, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, వయస్సు పెంపుదల, లేదా వాళ్ళ ఇంటరిమ్ రిలీఫ్, పిఆర్సి, మరీ ముఖ్యంగా ఏ యువకులైతే తెలంగాణ కోసం కొట్లాడి తెగించి ప్రాణాలు చెల్లెక్క చేయకుండా వారు బలిదానమైనారో వారికి కొలువుల సంగతి. దాదాపు ఇవాళ రాష్ట్రంలో 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుంటే ఈ 5.5 సంవత్సరంలో కేవలం 20,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి ప్రభుత్వ కొలువులు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇవాళ మాట మార్చి కేసీఆర్ గారు ఎదురుదాడి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమమే మరి కొలువుల మీద ప్రారంభమైనటువంటి ఉద్యమము, పరాయి పాలనలో మనకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి, మన రాష్ట్రం మనకు వస్తే మన ఉద్యోగాలు మనం దక్కుతాయని చెప్పి రైతుల రుణమాఫీ అటకెక్కిచ్చారు. రైతు బంధు నత్తగడక నడుస్తూ ఉన్నది. ఏదో 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకు అక్కడ ఇచ్చేసి మిగతా అంతా కూడా మరి ఈరోజు మొత్తం చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఇవాళ పుష్కలంగా వర్షాలు కురుస్తున్న మరి ఈరోజు మరి కృష్ణా ఆధారితమైనటువంటి ప్రాంతాల్లో ఇవాళ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల దక్షిణ తెలంగాణ వీడుగా మారిపోతుంది. ఈ పరిస్థితిలో సర్పంచులు ఎన్నికై 3 మాసాలుగా వస్తుంది, ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి చెల్లించకపోవడము, పారిశుద్ధ్యం మొత్తం ఈరోజు దుర్గంధంగా పల్లెలు మారిపోయినాయి, మరోవైపు విషజ్వరాలు డెంగ్యూలతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు మొత్తం ఇవాళ మరి తెలంగాణలో జ్వరాలు, డెంగ్యూలు, డాక్టర్లు లేరు, సిబ్బంది లేవు, మందులు లేవు, ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిగా ఇవాళ మరి రోగులతో నిండిపోతూ ఉన్నది. ఇంత దారుణమైన పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంటే మంత్రులు సమీక్ష లేదు, ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా తెలంగాణలో పాలన జరుగుతుంది. మరి ముట్టికెక్కని ఆయన ఆకాశానికి మరి నిచ్చెనలు వేసినట్టుగా నిన్న రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో రత్నాలసీమగా మారుస్తా అని చెప్పి మరి కొత్త భాషను చెప్తున్నారు. ఇవాళ మరి కన్నతల్లికి అన్నం పెట్టలేనైనా పిన్నమ్మకు బంగారు గాజు దొరుకుతున్నాడు. ఇవాళ తెలంగాణ బీడుబారిపోతున్నది, రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో కంటే తక్కువ సాగు చేస్తాం రైతులు. మరి వీటి గురించి ఆలోచన చేయకుండా ఈరోజు మరి కేవలం కాలేపం చేస్తున్నారు. మంత్రివర్గం కూడా ఇవాళ బడ్జెట్ సమావేశాలు లేవు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. ఇద్దరు కూడా
మరి పొద్దున విమర్శించుకుంటున్నారు, రాత్రిపూట మంత్రాలు జరుపుకుంటున్నారు. మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఈ రకమైనటువంటి పాలన మరి దారుణంగా మారి సర్పంచ్లు తలెత్తుకోలేని పరిస్థితి. జాయింట్ చెక్ పవర్ అని సర్పంచ్ ఉప సర్పంచ్కు తగు, మరి పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్కు తగు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు వచ్చాయో వాటిని కూడా ఖర్చు పెట్టలేకుండా ట్రెజరీలో మూలిగిపోతూ ఉన్నాయి. కరెంటు బకాయిలు, నీళ్ల బకాయిల పేరు మీద వీళ్ళ కోతలు విధిస్తాం. సర్పంచులు అల్లాడిపోతున్నారు. అధికార పార్టీకి సంబంధించి సర్పంచ్ కూడా వచ్చి నన్ను కలుస్తూ ఉన్నాను. మాకు దిక్కుతో చేసిన పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పటికైనా కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా మా గ్రామాలకు మాకు అకౌంట్లో వచ్చేటట్టు చూడండి. ఏదో 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకు అక్కడ ఇచ్చేసి మిగతా అంతా కూడా మరి ఈరోజు మొత్తం చేతులు ఎత్తేస్తూ ఉన్నాను. ఇవాళ పుష్కలంగా వర్షాలు కురుస్తున్న మరి ఈరోజు మరి కృష్ణ ఆధారితమైనటువంటి ప్రాంతాల్లో ఇవాళ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల దక్షిణ తెలంగాణ వీడుగా మారిపోతుంది. ఈ పరిస్థితిలో సర్పంచులు ఎన్నికై 3 మాసాలుగా వస్తుంది, ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి చెల్లించకపోవడము, పారిశుద్ధం మొత్తం ఈరోజు దుర్గంధంగా పల్లెలు మారిపోయినాయి, మరోవైపు విష జ్వరాలు డెంగ్యూలతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు మొత్తం ఇవాళ మరి తెలంగాణలో జ్వరాలు డెంగ్యూలు, డాక్టర్లు లేవు, సిబ్బంది లేవు, మందులు లేవు, ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిగా ఇవాళ మరి రోగులతో నిండిపోతూ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంటే మహిళాలోకం ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ శుక్రవారమైన ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి ఉత్తరలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం ఈవో గీతారెడ్డి, లక్ష్మి, అరుణ, సరోజన, పద్మ తదితర మహిళలు పాల్గొన్నారు. స్థానిక మహిళలందరూ కూడా ఈ రథంలో ఎక్కువ మంది పాల్గొంటారు.
వారిని అందరినీ దృష్టిలో ఉంచుకుని ఆలయం కూడా నిర్మాణంలో ఉన్నప్పటికీ వీలున్నంత వసతిలోనే వీలైనంత ఎక్కువ మంది కూర్చుని సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. అందరికీ స్వామివారి అనుగ్రహం ఉండాలని, అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకునేలాగా మా అర్చకులు అందరూ కూడా వారి వరకు ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం భువనగిరి మండల కమిటీ వారు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడ నరసింహ మాట్లాడుతూ భువనగిరి మండలంలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధం ఎత్తివేసి భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ భూముల్ని వెంటనే పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భువనగిరి మండల కమిటీ సమావేశం సుందరయ్య భవనంలో సిల్వేరెలయ్య గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ మండలంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూ పంపిణీ పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి భూమి ఎవరికి కూడా పంచకుండా నిషేధం పెట్టిన పరిస్థితి ఉన్నది. అదే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఈ మండలంలో ఉన్నది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మన భూములు మన నీళ్లు మన నిధులు మన ఉద్యోగాలని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిన పరిస్థితి ఉన్నది. మరి ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వము భూ పంపిణీ నిషేధం పెట్టిన దాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తలేదనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున. భూమి లేని పేదలంతా ఈ మండలంలో అనేక మంది, వందలాది మంది వ్యవసాయ కార్మికులు పేదలు ప్రధానంగా భూమి లేక జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూములు చాలా పెద్ద ఎత్తున ఈ మండలంలోని పలు గ్రామాల్లో ఇంకా భూములు ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ భూములన్నీ ఇలా అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి ఉంది, పడవ ఉన్న పరిస్థితి ఉన్నది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆ భూముల మీద కన్నులేసి ఆక్రమించుకుంటున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకనే కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం భూ పంపిణీ నిషేధం ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తివేసి భూమి లేని పేదోళ్ళందరికీ ఈ మండల వ్యాప్తంగా భూ పంపిణీ కొనసాగించాలి, భూమి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇంకో విధంగా ఇవాళ రైతులందరికీ రైతు బంధు పథకం ఇస్తూ ఉన్నారు. సెంటు భూమి లేని కూలీల గురించి ఎందుకు ఆలోచించారు? అందుకనే రైతులకు ఏదైతే రైతు బంధు పథకం ఇస్తూ ఉన్నామో భూమి లేని కూలీలందరికీ కూడా కూలీ బంధు పథకం ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భువనగిరి మండలం కరువు మండలం విలయతాండం చేస్తూ ఉంది, కరువు కొనసాగుతూ ఉంది. ఒక దిక్కేమో గొడ్లకు మేకలకు మేత లేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు ఇక్కడ పనులు లేక, వ్యవసాయ పనులు లేక వలసకుపోతూ ఉన్నారు. హైదరాబాద్ పొట్టచేత పట్టుకొని పోతూ ఉన్నారు. ఎక్కడైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలు ఉన్న ప్రాంతాలకు పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఉపాధి పనులను తిరిగి కొనసాగిస్తే వలసల్ని నివారించిన వాళ్ళు అవుతారు కాబట్టి వెంటనే భువనగిరి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలనేది మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇవాళ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీల చేత ఇవాళ చెట్లు నాటిస్తూ ఉన్నారు. పచ్చదనం కావాలని ప్రభుత్వ ఆలోచన చాలా మంచిది, కానీ ఒక రంధ్రం తీస్తే ఒక మొక్క నాటితే 5.5 రూపాయలు ఇస్తున్న పరిస్థితి ఉంది. మరి రోజు కనీస వేతనం ఉపాధి హామీలో 211 రూపాయలు ఇవ్వాలనేది చెప్తా ఉంది. మరి ఇవాళ ఒక్కొక్క కూలికి 50 రూపాయలు 60 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. మేము అనేది ఏంటంటే ఒక మొక్క నాటి ఒక రంధ్రం తీస్తే 20 రూపాయలు ఇవ్వాలనేది ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే రానున్న కాలంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.